Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు శుభవార్త రెండో దశలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండో దశ సీజన్లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధపడ్డారు జూలై రెండో వారం నుంచి వెస్టిండీస్తో ఐదు టీ ట్వంటీలు మూడు వన్డేలకు ఆడనున్న ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత బంగ్లాదేశ్తో ఆగస్టులో ఐదు టీ ట్వంటీల సిరీస్లో ఆడాల్సి ఉంది అయితే వ్యక్తిగత కారణాలు చూపుతో చాలామంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ సిరీస్లకు దూరంగా ఉండిపోయారు ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ గ్లెన్ మ్యాక్ స్టోయినిస్ డేనియల్ శామ్స్ డేవిడ్ వార్నర్ కేన్ రిచర్డ్సన్ జే రిచర్డ్సన్ స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు ఐపీఎల్ పద్నాలుగు సీజన్లో ఆడేందుకు వాళ్ళు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారధి ఆరోన్ ఫించ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు బంగ్లాదేశ్ వెస్టిండీస్తో సిరీసుల్లో ఆడితే ఐపీఎల్ పద్నాలుగో సీజన్లోని మిగిలిన మ్యాచ్లో ఆడటం కష్టమని భావించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆ సిరీస్కు దూరంగా ఉన్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉండి ఐపీఎల్ ఆడటాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు అని ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ఇదిలా ఉంటే కరోనా వైరస్ వల్ల ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటవ సీజన్ సగంలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే నిరవధికంగా వాయిదా పడిన సీజన్ ను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేను వరకు యుఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది